హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గుంటూరు జిల్లాకు సంబంధించింది. దీంట్లో చూడండి, ఒకసారి నోటీసెస్లో రిటర్న్ పనే సెక్షన్ ఉంటుంది. మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ డౌట్ ఓపెన్ అవుతుంది. లింక్ క్లిక్ చేస్తుందని చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రిక్రూట్మెంట్ సంబంధించిన లింక్. ఇది ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లో చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ అరెస్ట్ వర్క్ గ్రూప్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి April 11th వరకు అయితే మనకు టైం అయితే ఉంది. ఇంకా మనకు దాదాపుగా ఒక 12-13 డేస్ అయితే ఉంది. ఇక ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వ్యూ నోటిఫికేషను. నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు. ముందుగా ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ వివరాలు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మనకు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇక్కడ వెబ్సైట్లో చూసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ ఇంగ్లీష్ ఉంది, ముందుగా తెలుగు ఉంది. ముందుగా ఇంగ్లీష్ చూద్దాం. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ డేట్ అయితే 11/4/2023 అన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మార్క్స్ బట్టి ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు. మీకు వచ్చిన క్వాలిఫికేషన్ మార్క్స్ బట్టి ఇక్కడ సీరియల్ నెంబరు, పోస్టు, టోటలు, ఎస్సీ జనరల్ ఎన్ని, ఉమెన్ ఎన్ని, ఎస్టీ జనరల్ ఎన్ని, ఉమెన్ ఎన్ని జరిగింది. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా మీకు స్టెనో అంటే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ స్టార్ట్ అని ఉండాలి. టైపిస్ట్కి కూడా చూసినట్లయితే డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా మీకు టైపిస్టు ఉండాల్సి ఉంటుంది, హైయర్ గ్రేడు. తర్వాత మ్యాటర్ ఇన్కమ్ స్టోర్ కీపర్ అన్నారు, ఒక పోస్ట్ ఉంది. దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా బీఈడీ ఉండాలని మాత్రం అంటున్నారండి. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వచ్చేసి 8 ఉన్నాయి. ఇక్కడ 7th క్లాస్ చదివి పాస్ అయి ఉండాలి. అంటే 10th ఉన్నది అవ్వలేదు, కానీ 7th ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు మరి సైకిల్ నడపడం వచ్చినారంటున్నారు. మెసెంజర్ పోస్టులకు 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 7th పాటు సైకిల్ నడపడం వచ్చి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ ఒకటి ఉంది, ఇక్కడ 7th పాటు బైక్ నడపడం వచ్చి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ పాస్ డిప్లొమా ఐటీఐ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు డిప్లొమా కానీ లేదంటే ఐటీఐలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వర్క్షాప్ అటెండర్, ఇక్కడ మీరు చూసినట్లయితే వర్క్షాప్ అటెండర్ చూసినట్టు 1 పోస్ట్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ డిప్లొమా ఐటీఐ మెకానికల్ అని అడిగారు. తర్వాత స్కిల్డ్ వర్క్స్మెన్ వచ్చేసి ఇది కూడా సేమ్ అడిగారండి. తర్వాత ఫిషర్మ్యాన్ ఇక్కడ 7th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత శానిటరీ మాస్టరీ అన్నారు, ఇది కూడా 7th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. వాచ్మెన్ 9 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 5th క్లాస్ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది అంటున్నారు. వాటర్మెన్కు 5th, స్వీపర్కి చదవడం రాయడం వస్తే చాలు అంటున్నారు. పబ్లిక్ హెల్త్ వర్కర్ అయితేనేమో చదవడం రాయడం వస్తే చాలు 12 పోస్టులు ఉన్నాయి. గ్యాంగ్ మజ్దూర్కి కూడా చదవడం రాయడం వస్తే చాలు అంటున్నారు. డ్రైన్ క్లీనర్ కూడా సేమ్ అండి. కలాసికి కూడా మీకు చదవడం రాయడం వస్తే చాలు. హోల్ టైం సర్వెంటు చదవడం వస్తే చాలు. లస్కర్ మస్ట్ హ్యావ్ పాస్ ఐటీఐ డిప్లొమా ఉన్నారు. ఇది చూసుకోండి, మొత్తం 54 పోస్టులు ఉన్నాయండి. ఇక ఇది చూడండి, ఎలిజిబిలిటీ ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఇక్కడ చూసుకొని మీకు ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి జరిగింది. ఇంతవరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చూపించట్లేదు. సో మనకి ఇంకా 11th వరకు ఇంకా చూడండి, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మరి చూసుకోవచ్చు. ఉంటే మళ్ళీ వాళ్ళు కనుక లింక్ ఇస్తే ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఇక తెలుగు కావాలనుకుంటే తెలుగు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అది కూడా మీరు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు అండి, సేమ్ అలాగే ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.